అందరికీ నమస్కారం మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు మీలో చాలామంది ఐవైఎస్ ఫోర్టీన్ పాయింట్ వన్ ఇన్స్టాల్ చేసుకుని ఉంటారు కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు బ్యాటరీ తొందరగా డ్రైన్ అవుతుంది అలానే హీట్ అవుతుంది నెట్వర్క్ ఇష్యూస్ ఇంకా ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐవైఎస్ ఫోర్టీన్ పాయింట్ వన్ ఇన్స్టాల్ చేసుకున్న కూడా ఇంకా ఇష్యూస్ ఉన్నాయి ఫిక్స్ అవ్వలేదు అనుకుంటే మనం ఐవైఎస్ ఫోర్టీన్ పాయింట్ టూ కోసం వెయిట్ చేయాల్సిందే అది నెక్స్ట్ మంత్ రావచ్చు మేబీ నవంబర్ సిక్స్త్ నవంబర్ థర్టీన్త్ మధ్యలో ఎందుకంటే ఐఫోన్ ట్వల్వ్ ప్రో రిలీజ్ అవుతుంది అప్పుడు రిలీజ్ చేయొచ్చు బేటా వర్షన్స్ అయితే వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే మనం ఫోన్ కొత్తగా కొన్నప్పుడు ఏదైనా సరే కొత్త వస్తువు కొన్నప్పుడు ఎక్కువ యూస్ చేస్తాం సో అలాంటప్పుడు మనం ఐఫోన్ కొత్తగా కొని మనం ఎక్కువ యూస్ చేస్తుంటే బ్యాటరీ డ్రైన్ అవ్వచ్చు అది కూడా అవ్వచ్చు అదే రీజన్ అని చెప్పట్లేదు అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అవ్వచ్చు ఇంకా ఐవైస్ ఫోర్టీన్ పాయింట్ వన్లో ఇష్యూస్ ఉంటే మనం ఐవైఎస్ ఫోర్టీన్ పాయింట్ టూ కోసం వెయిట్ చేద్దాం ఈ క్యూ ఇండియా సెషన్ టూలో కొన్ని క్వశ్చన్స్ చూస్ చేసుకున్నాను సో ఆ క్వశ్చన్స్ గురించి చూద్దాం మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్లో వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి బెల్లైకా మీ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి మీకు వీడియో పోస్ట్ అవ్వగా నోటిఫికేషన్స్ వస్తాయి లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం పూర్ణ ఎం రీసెంట్లీ పర్చేజ్డ్ ఐఫోన్ లెవెన్ ఆన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐఫోన్ టెన్ ఆర్ ఫ్రమ్ యాపిల్ స్టోర్ విత్ ఫ్రీ ఇయర్పాడ్స్ మై క్వశ్చన్ ఈజ్ షల్ ఐ యూస్ ఐఫోన్ టెన్ ఆర్ ఛార్జర్ టు ఐఫోన్ లెవెన్ ఎనీ వారంటీ ప్రాబ్లమ్ ఇన్ ఫ్యూచర్ బై యూజింగ్ దిస్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లమ్ అండి మీరు ఐఫోన్ టెన్ ద లెవెన్ కోడొచ్చు లెవెన్ టెన్ ఆర్ కోడచ్చు కంపారబిలిటీ ఉన్నంత వరకు ఏ ఫోన్ దీని సరే యూజ్ చేయచ్చు డోంట్ వర అబౌడ్ ఇట్ నెక్స్ట్ క్వశ్చన్ సాయి కుమార్ ఐఫోన్ లెవెన్ మొబైల్లో ఫర్ ఎగ్జాంపుల్ నైట్ ట్వెల్వ్ ఏఎం విత్ డేట్ అండ్ టైం ముందుగా బర్త్డే విషెస్ చేయాలి మెగ్ ఫిక్స్ మేబీ మెసేజ్ మెసేజ్ ఫిక్స్ చేసి ఆ టైంకి మెసేజ్ ఆటోమేటిక్లీ వెళ్ళాలి అంటే ఎలా చేయాలి ఒక వీడియో చేయండి బ్రదర్ సో తను అడిగేది ఏంటంటే ఐఫోన్లో మనం మెసేజ్ స్కెడ్యూల్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే ఉంటే మనం మిడ్ నైట్కి పంపించాలి మెసేజ్ అనుకుంటే ముందుగానే పర్టికులర్ పర్సన్స్ చూస్ చేసుకొని ఈ టైం వెళ్ళాలి అని స్కెడ్యూల్ చేసుకోవచ్చు అని అదైతే ప్రస్తుతానికి ఐఫోన్లో లేదు థర్డ్ పార్టీ యాప్స్లో ఉన్నా కూడా ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ సేఫ్ టు యూస్ మీ ఇష్టం ఒకవేళ ఉంటే థర్డ్ పార్టీ యాప్స్ అంటే యూస్ చేయండి నెక్స్ట్ వన్ సత్యనారాయణ కుర్మ బ్రో హౌ టు షేర్ డేటా ఫ్రమ్ ఐఫోన్ టు ఆండ్రాయిడ్ ఫోన్ అండ్ వైసి వర్సా ఎనీ యాప్స్ లైక్ షేర్ ఇట్ యాప్స్ ఉన్నాయండి షేర్ ఇట్ ప్రస్తుతానికి లేదు కాబట్టి వేరే యాప్స్ ఉన్నాయి మేడ్ ఇన్ ఇండియా యాప్స్ ఉన్నాయి నేను ట్రై చేశాను జియో స్విచ్ ఎస్ఎఫ్టీ అలానే ఇంకోటి ఏదో ఉంది సో ఈ త్రీ యాప్స్ కూడా నేను ట్రై చేశాను వీడియో చేద్దామని కానీ నేను అనుకున్నట్టుకైతే వర్క్ అవ్వలేదు మేబీ మళ్ళీ ట్రై చేసి వీడియో చేస్తాను మీరు కుదిరితే ట్రై చేయండి జియో స్విచ్ ఎస్ఎఫ్టీ నెక్స్ట్ వన్ బాబురెడ్డి గడ్డం ఐప్యాడ్ ఎయిర్ ఫోర్ గురించి వీడియో చేయండి అన్న సారీ అండి నా దగ్గర ఐప్యాడ్ ఎయిర్ ఫోర్ లేదు నేపట్లో కొనట్లేదు కూడా సో దాని గురించి అయితే స్పెసిఫిక్గా వీడియో చేయలేను మీకు ఏమైనా క్వశ్చన్స్ అంటే అడగండి చెప్తాను ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రమ్ నాగార్జున నాని బ్రో ఇస్ ఇట్ వర్క్ టు బై యాపుల్ ఎయిర్ ఫోర్ జనరేషన్ ఆర్ షుడ్ గో విత్ ఎయిత్ జనరేషన్ రెగ్యులర్ వన్ సో చాలా డిఫికల్ట్ అండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం అంటే మీ బడ్జెట్ మీ రిక్వైర్మెంట్స్ తెలియకుండా మీకు ఐప్యాడ్ ఎయిత్ జనరేషన్ వచ్చేసి బేస్ మోడల్ వైఫై మోడల్ ట్వంటీ నైన్ థౌసండ్ స్టార్ట్ అవుతుంది అలానే ఐప్యాడ్ ఎయిర్ ఫోర్ జనరేషన్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ డిఫరెన్స్ ఉంది సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు చూసుకోవాలి బడ్జెట్ ప్లస్ మీరు రిక్వైర్మెంట్ ఏంటి మీరు ఓన్లీ క్యాజువల్గా యూజ్ చేయాలనుకుంటే మీకు మీ జనరేషన్ సరిపోతుంది ఐప్యాడ్ ఎయిత్ జనరేషన్ అయితే మీకు ఏ ట్వెల్వ్ ప్రాసెసర్ ఉంటుంది అదే ఐప్యాడ్ ఎయిర్లో అయితే ఫోర్త్ జనరేషన్లో మీకు ఏ ఫోర్టీన్ ప్రాసెసర్ ఉంటుంది నేను వాడేది సెవెంత్ జనరేషన్ ఐప్యాడ్ సో నా రిక్వైర్మెంట్స్కి సరిపోతుంది ఐప్యాడ్ ఎయిర్ బెస్టా ఐప్యాడ్ ప్రో బెస్టా అంటే నాకు ఇది బెస్ట్ ఎందుకంటే నా రిక్వైర్మెంట్స్ అంటే తెలుసు ఎక్కువ క్యాజువల్ యూస్ యూసేజ్ అనమాట సో నాకు సరిపోతుంది అలానే మీ రిక్వైర్మెంట్ ఏంటి ట్వంటీ ఫైవ్ థౌసండ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి మీరు చూసుకోండి మీకు రిక్వైర్మెంట్స్తో పాటుగా మనకి ఒకసారి లుక్స్ కూడా ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఐప్యాడ్ ఎయిర్ ఫోర్త్ జనరేషన్ వచ్చి మనకి ఐప్యాడ్ ప్రో లాగా లేదా ఐఫోన్ ట్వెల్వ్ న్యూ డిజైన్ లాగా ఫ్లాట్ చేసి ఉంటాయి సో మీకు అది నచ్చింది మీకు ఆ డిజైన్ కావాలి అనుకుంటే అది తీసుకోవచ్చు అలానే ఎయిత్ జనరేషన్లో వచ్చేసి మనకి టచ్ ఐడి ఉంటుంది ఐప్యాడ్ ఎయిర్లోనైతే మనకి టచ్ ఐడి ఉంటుంది కింద కానీ పైన మనకి ఇక్కడ లాక్ బటన్ ఉంటుంది సో అందులోనే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది సో మీకు అది కూడా నచ్చవచ్చు మీకు తీసుకోవాలనిపించవచ్చు సో మీ ఇష్టం అది మనీ వైజ్గా అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ డిఫరెన్స్ ఉంది మీరు క్యాజువల్గా అయితే ఎయిత్ జనరేషన్ తీసుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ వాసుదేవరావు మై క్వశ్చన్ ఈజ్ మ్యాక్బుక్ ప్రో ఆర్ ఎయిర్ ఈజ్ బెస్ట్ ఫర్ ట్రేడింగ్ పర్పస్ ప్లీజ్ రిప్లై ఐమ్ ట్రేడర్ ఐ వాంట్ టు బై యాపుల్ ల్యాప్టాప్ ఫర్ మై ట్రేడింగ్ కెరియర్ సో మీరు ట్రేడింగ్ అంటున్నారు కాబట్టి మీరు ఐ గ్రాఫిక్స్ కానీ ఎక్కువ యూజ్ చేయరు మీకు ఎయిర్ అయితే సరిపోతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ దీపికా ఆయు ఐ ప్రో ఐఆమ్ యూజింగ్ ఐఫోన్ టెన్ ప్రెజెంట్లీ బట్ రీసెంట్లీ అబౌట్ ఐఫోన్ లెవెన్ అండ్ బిగ్ బిలియన్ డేస్ ఐ హ్యావ్ స్టోరేజ్ ఇష్యూ ఇంతకుముందు సిక్స్టీ ఫోర్ గిగబైట్ యూజ్ చేసేదాన్ని కానీ త్వరగా ఒక ఫోర్ మంత్స్కే స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది ఎన్నిసార్లు పిక్స్ అండ్ వీడియోస్ డిలీట్ చేసినా కూడా మళ్ళీ అదే వస్తుంది ప్రాబ్లం సో నేను ఐ స్టోర్లో ఈ ప్రాబ్లం గురించి చెప్తే చాలామంది సిక్స్టీ ఫోర్ గిగ బైట్ ఇస్ ఎనఫ్ మీకు కావాలంటే ఐ క్లోడ్ యూస్ చేసుకోవచ్చు అని అంటున్నారు దీని గురించి మీరు ఏం చెప్పగలరు ఎవ్రీ మంత్ స్టోరేజ్ ఫిఫ్టీకి బయటికి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇంకా కాదు ఉండటం బెస్టా ఇంకా కడుతూ ఉండటం బెస్టా సారీ లేకపోతే హై స్టోరేజ్ ఉన్న ఐఫోన్ తీసుకోవడం బెస్టా ఆల్సో ఒకసారి ఐక్లోడ్ స్టోరేజ్ గురించి కూడా డీటెయిల్గా చెప్పండి చాలా పెద్ద క్వశ్చన్ అండి అది కానీ సింపుల్ మీరు ఫోర్ మంత్స్ కోసారి మీకు ఫుల్ అయిపోతుంది స్టోరేజ్ అనుకోండి మీకు తెలిసి మీ యూసేజ్ అనేది ఓవర్ ద పీరియడ్ మీకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎక్కువ తీసుకుంటున్నారు స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది సో అదే వన్ ట్వంటీ ఎయిట్ గీక పెట్టి తీసుకున్నా కూడా ఆ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది ఫైట్ రోజులు తీసుకున్నా కూడా కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఫుల్ అవడానికి సో బెస్ట్ వే ఏంటంటే టూ ఆప్షన్స్ సారీ మీకు సిక్స్టీ ఫోర్ తీసుకున్నా వన్ ట్వంటీ ఎయిట్ తీసుకున్నా సరే మీరు ల్యాప్టాప్ కనెక్ట్ చేసిన ఫొటోస్ అన్నీ కాపీ చేసి ల్యాప్టాప్లో పెట్టుకోవచ్చు అదే ఒక వే లేదు నేను ఐక్లోడ్ యూజ్ చేస్తాను మనీ పే చేస్తాను అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు కానీ మీకు ఓవర్ ద పీరియడ్ అది కూడా ఫుల్ అయిపోద్ది కదా ఫిఫ్టీ గీకబెట్ తీసుకున్నారు మీ యూసేజ్ ప్రకారం నాకు అనిపిస్తుంది అంటే మీరు ఎక్కువ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటారు కాబట్టి మీరు ఐక్లోడ్ పే అనుకుంటే అది లేదంటే మీరు సిక్స్టీ ఫోర్ కానీ వన్ ట్వంటీ డే తీసుకున్నా సరే ఫుల్ అయిపోతే మీరు ల్యాప్టాప్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు దట్ ఈస్ ద బెస్ట్ వే అవుట్ ఆఫ్ దిస్ టూ ఆప్షన్స్ బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ మనీ యూ కెన్ గో విత్ ఐక్లోడ్ నెక్స్ట్ క్వశ్చన్ దుర్గా ప్రసాద్ హాయ్ అన్న ఐప్యాడ్స్లో జనరేషన్ టూ జనరేషన్ ఫోర్ జనరేషన్ సెవెన్ అసలు జనరేషన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు మీ స్మైల్ బాగుంటుంది ఓ ఓకే సో జనరేషన్ అంటే ఏం లేదండి ఎవ్రీ న్యూ మోడల్ ఈజ్ ఏ జనరేషన్ ఇప్పుడు ఐప్యాడ్ ఎయిత్ జనరేషన్ ఉంది రేపు నైన్త్ జనరేషన్ అవుతుంది కొత్త ఐప్యాడ్ వస్తే ఇప్పుడు ఐప్యాడ్ ఎయిర్ ఫోర్త్ జనరేషన్ ఉంది నెక్స్ట్ ఇరుగు ఐప్యాడ్ ఎయిర్ వస్తే ఫిఫ్త్ జనరేషన్ అవుతుంది అంటే ఎవ్రీ న్యూ మోడల్ ఇస్ ఏ జనరేషన్ అంత అందులో అంతకు మించి క్యాలిక్యులేషన్ ఏం లేదు నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఫ్రమ్ నందు నందు హై బ్రో హౌ టు ఇన్స్టాల్ అదర్ యాప్స్ నాట్ ఇన్ యాప్ స్టోర్ ఇస్ దిస్ పాసిబుల్ పాసిబుల్ అంటే పాసిబుల్ బట్ నాట్ అన్ స్టాండర్డ్ ఐఓఎస్ సాఫ్ట్వేర్ యాప్ స్టోర్లో లేకపోతే మీరు ఇన్స్టాల్ చేసుకోలేకపోతే మీరు జైల్ బ్రేక్ చేయాల్సి వస్తుంది ఫోన్ని జైల్ బ్రేక్ చేయటం అంటే మీరు ఐవోఎస్ని కస్టమైజ్ చేసుకోవటం సెక్యూరిటీ కాంప్రమైజ్ అవుతుంది సో ఐ డోంట్ రికమెండ్ ఇట్ నేను ఎప్పుడు చేయలేదు జైల్ బ్రేక్ ఫోన్ని ఫ్యూచర్లో కూడా ఎప్పుడు చేయను నేను ఎవరికి రికమెండ్ చేయను సో ఐవోస్లో ఏదైతే సెక్యూరిటీ ఉందో అది కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది మనం సో ఇట్స్ అప్ టు యూ సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ రాఘవర్ రెడ్డి ఐఫోన్ ఎస్సీ ట్వంటీ ట్వంటీ ఆర్ ఐఫోన్ టెన్ ఆర్ ఉచ్ వన్ ఇస్ బెస్ట్ సో డిఫికల్ట్ ఆన్సర్ సో మీ రిక్వైర్మెంట్స్ ఏంటి మీకు చిన్న సైజ్ ఫోన్ కావాలి బడ్జెట్ తక్కువ ఉంది అనుకుంటున్నాను ఇప్పుడు నా బడ్జెట్ కూడా పెద్ద డిఫరెన్స్ లేదంటే ట్వంటీ నైన్ థౌసండ్ ఉన్నట్టుంది ఎస్సీ ట్వంటీ ట్వంటీ ఇది వచ్చేసి మనకి థర్టీ ప్లస్ ఉన్నట్టుంది సో మీ రిక్వైర్మెంట్ ఏంటి పర్సనల్గా నాకు పెద్ద ఫోన్ కావాలి బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలంటే టెన్ ఆర్ ఏదో చిన్న ఫోన్ సరిపోతుంది నాకు అలానే నాకు బ్యాటరీ లైఫ్ మరీ అంతగా ఎక్కువ అవసరం లేదు నేను క్యాజువల్గా యూస్ చేస్తాను అనుకుంటే ఎస్సీ ట్వంటీ ట్వంటీ తీసుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ ట్రావెల్ ఇండియన్ అని ఎస్ సార్ బై యువర్ సజెషన్ వీఆర్ బుక్డ్ ఐఫోన్ లెవెన్ బట్ వీఆర్ న్యూ టు అప్లై ప్లీజ్ సెండ్ సెటప్ లింక్ ఆర్ వీడియోస్ అండ్ న్యూ ఐఫోన్ లెవెన్

ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయ్యి మీరు అన్ని వీడియోస్ చూడకపోతే ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు అన్ని వీడియోస్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఇట్స్ మై యాడ్ అలా బ్రో ఐఫోన్ టెన్ ఆర్లో పబ్జి గేమ్ ఆడితే మల్టీ టచ్ ఇష్యూస్ అవుతుంది ఎలా ఫిక్స్ చేసేది స్క్రీన్ గార్డ్ స్క్రీన్ కార్డ్ మ్యాట్ గ్లాస్ ఓకే స్క్రీన్ గార్డ్ మ్యాట్లాస్ యూజ్ చేస్తున్న బ్రో లాస్ట్ సండే కొన్నాను మొబైల్ రిపోర్ట్ ఏమైనా చేయాలా బ్రో ప్లీజ్ రిప్లై బ్రో థ్యాంక్ యూ సో నాకు అర్థమైంది ఏంటంటే మీరు రీసెంట్గా ఫోన్ కొన్నారు మీరు స్క్రీన్ గార్డ్ యూస్ చేస్తున్నారు లాస్ది మీకు టచ్ ఇష్యూస్ ఉన్నాయి పబ్జి ఆడుతుంటే అంతేనా పబ్జి ఆడుతుంటే ఎస్ ఇప్పుడు స్టోర్లో ఏమైనా రిపోర్ట్ చేయాలా అని నేను కానీ స్టోర్లో కానీ ఏం చెప్తారంటే ఫస్ట్ చెప్పేది ముందు స్క్రీన్ గార్డ్ లేకుండా ఉంటే ఇష్యూస్ ఉన్నాయా లేవా స్క్రీన్ గార్డ్ లేకుండా ఇష్యూస్ రాకపోతే వాళ్ళు కానీ ఎవరు ఏం చేయలేరు సో స్క్రీన్ గార్డ్ ఉన్నప్పుడే ఇష్యూస్ వస్తున్నాయంటే మీరు ఇంకో స్క్రీన్ గార్డ్ యూస్ చేయాల్సి ఉంటుంది పిన్ గార్డ్ లేకపోయినా సరే నార్మల్గా యూస్ చేస్తున్నా కూడా మీకు ఇష్యూస్ వస్తున్నాయంటే మీరు రిపోర్ట్ చేయొచ్చు వారంటీ ఉంటుంది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు వాళ్ళు చెప్తారు ఏం చేయాలనేది సో నెక్స్ట్ వన్ శృతి కాలూరి హలో నేను రీసెంట్గా ఫోర్టీన్ పాయింట్ వన్కి అప్డేట్ చేశాను నాది ఐఫోన్ లెవెన్ నేను అప్డేట్ చేశాక నా ఫోన్ లాక్ అయి ఉన్నప్పుడు కాల్స్ ఎక్సెప్ట్ చేయడం కష్టం అవుతుంది జస్ట్ బ్యానర్ కనిపిస్తుంది చూపిస్తుంది యాక్సెప్ట్ చేయాలి అంటే డిక్లైన్ చేయాలి అన్న మొబైల్ పాస్కోర్డ్తో అన్లాక్ చేసి అప్పుడు యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది హౌ టు ఫిక్స్ ఇట్ ఏమైనా సెట్టింగ్స్ ఉన్నాయా ఏమైనా సెట్టింగ్స్ చేంజ్ చేయాలా బట్ నాకు ఐపాడ్ నార్మల్గానే వస్తుంది ఫుల్ స్క్రీన్ ఏదైనా సజెషన్ ఉంటే చెప్పండి థ్యాంక్ యూ దానికి సపరేట్గా సెట్టింగ్స్ ఏమి ఉండవండి మీరు ఫోన్ ఒకసారి ఫోర్స్ రీస్టార్ట్ చేయండి ఫోన్ లాక్ అయి ఉన్నప్పుడు మీరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మీరు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు అంటే ఐ డోంట్ థింక్ దెర్ ఈజ్ ఎనీ సెట్టింగ్స్ సార్ ఫోన్ రీస్టార్ట్ చేసి చూడండి ఆయన కూడా ఇష్యూ ఉంటే ఒకసారి రిప్లై ఇవ్వండి నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వెంకటరెడ్డి హలో సార్ కెన్ వీ బై ఐఫోన్ లెవెన్ ప్రో సెకండ్స్ మొబైల్ ఇన్ యూఎస్ స్టోర్ సార్ మీరు యూఎస్ స్టోర్స్లో అంటే నా తెలియదు మీరు యాపిల్ స్టోర్ గురించి చెప్తున్నారా లేకపోతే రెగ్యులర్ స్టోర్స్ గురించి చెప్తున్నారా మీరు ఎక్కడైనా సరే కొనొచ్చు మీరు డిపెండ్స్ మీకు లెవెన్ ప్రో సరిపోతుంది అనుకుంటే కొనండి స్టోర్స్లో కొనాలనుకుంటే కొనొచ్చు కానీ అయితే ఎక్కడ లేదు డిస్కంటెంట్ ప్రోడక్ట్ లెవెన్ ప్రో లెవెన్ ప్రో మ్యాక్స్ వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెకండ్స్లో అంటే సెకండ్ హ్యాండ్ ఆర్ యూజ్డ్ ఐఫోన్ కొంటుంటే మీరు కొంచెం చెక్ చేసుకోవాల్సినవి ఉంటాయి దాని గురించి కూడా ఒక వీడియో చేశాను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ లేదా ఇక్కడ క్లిక్ చేసి మీరు ఆ వీడియో చూడండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఎవరకుంటున్నా సరే సెకండ్స్లో మీరు ఈ వీడియోని చూడమని అంటే చాలా చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ప్రవీణ్ కే గుడ్ డే సార్ గుడ్ డే టు యూ కెన్ ఎనీ ఐఫోన్ రీఫర్బిష్డ్ ఫోన్ గెట్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఎస్ మీరు రీఫర్బిష్డ్ అయినా న్యూ ఫోన్ అయినా సరే మీకు ఐవైఎస్ అప్డేట్స్ వస్తాయి నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రమ్ షేక్ యాసిన్ భాష బెస్ట్ బిట్వీన్ ఐప్యాడ్ ప్రో ట్వంటీ ట్వంటీ ఐప్యాడ్ ఎయిర్ వితౌట్ ఎనీ మనీ ఇష్యూ మీకు మనీ ఇష్యూ లేనప్పుడే మీకు కన్ఫ్యూజన్ అక్కర్లేదు మీరు ఐప్యాడ్ ప్రో ట్వంటీ ట్వంటీ తీసుకోవచ్చు కానీ మీరు ఏ ఎందుకు ఐప్యాడ్ ప్రో అనేది మీరు కన్సల్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఐప్యాడ్ ఎయిర్ ఫోర్త్ జనరేషన్ కూడా చూడటానికి కూడా సేమ్ అంతే ఉంటుంది స్క్వేర్ ఎడ్జెస్ ఉన్నాయి ఏ ఫోర్టీన్ చిప్ ఉంటుంది ఇంకా ఐప్యాడ్ ప్రో ట్వెల్వ్ పాయింట్ నైన్ ఇంచెస్ ఉంది కదా అదైతే మన ఫోర్త్ జనరేషన్ అనుకుంటాను అందులో అయితే ఏ ట్వెల్వ్ జీ అనుకుంటా మన ప్రాసెసర్ అదే ఐప్యాడ్ ఎయిర్ ఫోర్ జనరేషన్ అయితే లేటెస్ట్ ప్రాసెసర్ ఏ ఫోర్టీన్ ఉంది మీకు చూడటానికి అంతే ఉంటుంది కాకపోతే అందులో ఫేస్ ఐడి ఉంటుంది ఇందులో ఫేస్ ఐడి ఉండదు ఐప్యాడ్ ఎయిర్ ఫోర్త్ జనరేషన్లో మీకు టచ్ ఐడీ విత్ సెన్సర్ ఉంటుంది ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది సో ఇది కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది అది ట్వెల్వ్ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే ఇది వచ్చేసరికి లెవెన్ ఇంచెస్ ఉంటుంది మీకు ఐప్యాడ్ ప్రో కూడా సెకండ్ జనరేషన్ కావాలనుకుంటే మీకు సేమ్ లెవెన్ ఇంచెస్ ఉంటుంది ఇది లెవెన్ ఇంచెస్ అంటే టెన్ పాయింట్ నైన్ ఇంచెస్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ లెవెన్ ఇంచెస్ ఐప్యాడ్ ఎయిర్ ఫోర్ అయితే మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఉంటుంది అదే మీకు ట్వెల్వ్ పాయింట్ నైన్ ఇంచెస్ ఐప్యాడ్ ప్రో మోడల్ అయితే మీకు ఎయిటీ నైన్ థౌజండ్ అనుకుంటే ఎయిటీ నైన్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఆల్మోస్ట్ నైంటీ థౌసండ్ ఉంది సో ఇట్ డిపెండ్స్ మీకు మనీ ఇష్యూ లేదన్నారు కాబట్టి మీరు అదే తీసుకోవచ్చు కానీ చూడండి మీకు ఐప్యాడ్ ఎయిర్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది ఐప్యాడ్ ప్రోలో అయితే మీకు లైటర్ స్కానర్ ఉంటుంది ఫేస్ ఐడి ఉంటుంది అలానే మీకు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి వన్ ట్వంటీ హెడ్స్ కూడా ఉందనమాట ఎక్కువ గేమ్స్ ఆడుతుంటే మీకు కన్వీనియంట్గా ఉండొచ్చు సో నెక్స్ట్ వన్ యశ్వంత్ కొండ ఐప్యాడ్ టిప్స్ కూడా చేయండి చేస్తానండి అవి కూడా నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రమ్ శెట్టి శ్రీనివాసరావు దసరా విషెస్ టు ఆల్ ఆఫ్ దిస్ యాపిల్ బైట్ సబ్స్క్రైబర్స్ అండ్ శివ గారు థ్యాంక్ యూ అండి ఇష్యూ ద సేమ్ కెన్ వై యూస్ థర్డ్ పార్టీ ఫాస్ట్ ఛార్జర్స్ ఎంఐ ఎయిటీన్ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఎస్ మీరు యూస్ చేయొచ్చు వేరే కంపెనీ అడాప్టర్స్ కూడా యూస్ చేయొచ్చు రీసెంట్గానే కన్ఫర్మ్ చేశారు యాప్లో ఒక ఇంటర్వ్యూలో మీకు కుదిరిత లింక్ కూడా ఇస్తాను ఆ ఇంటర్వ్యూలో చివరిలో ఉంటుంది దీని గురించి సో తను క్లియర్గా చెప్పారు మీకు వేరే కంపెనీ ఆల్రెడీ యూఎస్పీసీ అడాప్టర్స్ ఉంటాయి కదా అవి కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు కాకపోతే ప్రికాషన్ మీరు యూస్ చేయండి కానీ చూడండి ఎలా మీరు అనుకున్నట్టుగానే ఫాస్ట్ ఛార్జ్ అవుతుందా లేదా ఇంకా ఏమన్నా డిఫరెన్సెస్ కానీ లేకపోతే అబ్జర్మాలిటీ ఏమన్నా అబ్జర్వ్ చేస్తున్నారు లేదా అని ఎవరిథింగ్ ఫైన్ యూ కెన్ యూజ్ ఇట్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రమ్ కృష్ణ హై బ్రో హ్యాపీ దసరా థ్యాంక్ యూ అండ్ విష్యూ సేమ్ మై క్వశ్చన్ ఈజ్ ఐఫోన్ టెన్ ఆర్ బ్యాటరీ పర్సంటేజ్ తగ్గకుండా ఉండాలి అంటే ఎలా ఇంకా ఉంది క్వశ్చన్ మళ్ళీ చూద్దాం బ్యాటరీ పర్సంటేజ్ అంటే మీరు అడిగేది ఐఫోన్ బ్యాటరీ హెల్త్లో అది మాక్సిమం కెపాసిటీ ఉంటుంది అదే కదా తగ్గకుండా ఉండాలంటే ఇంపాసిబుల్ అండి ఎలా ఉంటుంది తగ్గకుండా మనం యూస్ చేస్తుంటాం కదా ఇప్పుడు బాటిల్లో వాటర్ ఉన్నాయి వాటర్ తాగుతున్న వాటర్ అంటే ఎట్లా ఇది కూడా అంతే కానీ మన రేట్ ఆఫ్ డిక్రీస్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంటే ఎంత త్వరగా అంటే త్వరగా తగ్గకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు దాని గురించి నేను రెండు వీడియోస్ చేయబోతున్నాను నెక్స్ట్ వీక్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ దోస్ సో ఈ క్వశ్చన్లోనే నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మ్యాక్ బుక్ కి నేను మెమరీ అప్ టు ఫైవ్ హండ్రెడ్ గిగబైట్ టు వన్ టీఆర్ అబైట్ ఎస్ఎస్డీ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నా ఏది మంచి కంపెనీ సజెస్ట్ చేయండి ఇది నేను చూసి నేను రిప్లై ఇస్తానండి మీకు నెక్స్ట్ క్వశ్చన్ హాయ్ అన్న వై ఐఫోన్ ఈస్ ఛార్జింగ్ డ్రాప్ ర్యాపిడ్లీ వైల్ యూజింగ్ ఎల్టీఈ కంపేర్డ్ టు యూజింగ్ వైఫై ఇస్ దర్ ఎనీ సొల్యూషన్ టు అవాయిడ్ దట్ ర్యాపిడ్ ఛార్జ్ డ్రాప్ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్గా ఈ యొక్క పాయింట్ నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేయబోతున్నాను సో ఇప్పుడే చెప్పేద్దాం ఇప్పుడు ఐఫోన్లో ఏ ఫోన్ ఐఫోన్ కాదు మీరు ఎల్టీఈ కానీ ఫోర్ జీ కానీ ఏదైనా సరే మొబైల్ డేటా మీకు సెల్ టవర్ నుంచి యూస్ చేస్తుంటే ఎక్కువ బ్యాటరీ కన్స్యూమ్ అవుతుంది అలానే వైఫై యూస్ చేస్తుంటే తక్కువ కన్స్యూమ్ అవుతుంది ఆన్సర్ ఈజ్ సింపుల్ సెల్ టవర్స్ అనేవి ఎక్కడ దూరంగా ఉంటాయి మనం ఇక్కడ ఉంటాం సో కానీ వైఫై అనేది మన ఇంట్లోనే ఉంటుంది సో మనకి కంటిన్యూస్గా పింగ్ చేస్తుంటుంది టవర్ని సిగ్నల్ కోసం అదే వైఫైలో అయితే దగ్గరలో ఉంటుంది ప్రాబ్లం లేదు కంటిన్యూస్గా పింగ్ చేస్తుంది కాబట్టి మీకు ఎక్కువ పవర్ అనేది కన్జ్యూమ్ అవుతుంది ప్రాసెసింగ్ అనేది ఎక్కువ అవుతుంది అలానే మీకు ఇంకా రిసెప్షన్ అనేది తక్కువ ఉంటే సెల్ ఫోన్ నెట్వర్క్ రిసెప్షన్ తక్కువ ఉంటే ఇంకా ఎక్కువ ట్రై చేస్తుంది అనమాట ఇంకా బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది సో మీకు వైఫై మీకు కుదిరినంత వరకు మీరు వైఫై యూజ్ చేయండి దీనికంటే కూడా సో మొబైల్ డేటా యూస్ చేసేటప్పుడు బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ అవడం అనేది వెరీ కామన్ దీనికి సొల్యూషన్ ఏంటంటే సొల్యూషన్ ఏం లేదు మీకు బెటర్ రిసెప్షన్ ఉంటే కొంచెం తక్కువ కన్జ్యూమ్ అవుతుంది లేదంటే మీకు పాసిబిలిటీ ఉన్నంత వరకు మీకు వైఫై యూజ్ చేసుకోండి చివరి ప్రశ్న మౌలి సాయి కృష్ణ బ్రో ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ మీరు ఐఫోన్ ట్వెల్వ్ సిరీస్లో ఏది తీసుకున్నారో చెప్పండి ప్లీజ్ దసరా స్పెషల్ ప్లీజ్ బ్రో నేను తీసుకునేది ఐఫోన్ ట్వెల్వ్ ప్రో వన్ ట్వంటీ ఎయిట్ పసిఫిక్ బ్లూ అది థర్టీఎత్న వస్తాను ఎక్స్పెక్ట్ చేస్తాను అక్టోబర్ ఎయిత్ అది వచ్చాక అన్బాక్సింగ్ ఉంటుంది రివ్యూస్ ఉంటాయి ఇవి ఈరోజు క్వశ్చన్స్ మీకు ఉపయోగపడ్డాయి అనుకుంటున్నాను ఇంకా ఏమైనా మీ క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే సేఫ్ జై హింద్